మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ అండ్ ప్రొఫెషనల్ శాఖ అధికారి దశరథం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలోని 59 మద్యం దుకాణాలకు నేటి నుండి ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాన్ని ప్రకారం 2021-23 సంవత్సరానికి కానీ జిల్లా ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మహబూబాబాద్ జిల్లా జిల్లాకు ఉన్నటువంటి 59 మద్యం షాపుల కేటాయింపుకు కానీ ఈరోజు గజిట్ నోటిఫికేషన్ ఆసక్తి గల అభ్యర్థుల నుంచి జారీ చే దరఖాస్తుల స్వీకరణ కొరకు జారీ చేయడం జరిగింది. మద్యం లైసెన్స్ దారులకు ఉంటున్నారు వాళ్ళు ఆ షాపులలో వాళ్ళ గతంలో 7 times టర్న్ ఓవర్ ఉన్నటువంటి దాన్ని ఈసారి 10 times టర్న్ ఓవర్ చేశారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ జిల్లా కమ్యూనిటీస్కి కూడా షాప్స్ కేటాయించడం జరిగింది. అందులో గౌడ్స్ 15%, ఎస్సీకి 10%, ఎస్టీకి 5%, ఎక్స్క్లూజివ్ షెడ్యూల్ ఏరియా షాప్స్. అందులో మన దగ్గర మన జిల్లాలో 13 షాపులు గౌడ్కు కేటాయించడం జరిగింది, 5 షాపులు ఎస్సీ కమ్యూనిటీకి కేటాయించడం జరిగింది, 1 షాపు అవుట్ సైడ్ ఏజెన్సీ ఏరియా ఎస్టీకి కేటాయించడం జరిగింది. ఈసారి 6 విడతలుగా చెల్లించడం దానికి అవకాశం కల్పించింది. అదేవిధంగా సెక్యూరిటీ కింద 2 బీజీలు 2 సంవత్సరాలకు వ్యాలిడిటీ 25% 25% తోటి 50% వ్యాలిడిటీ తోటి 2 బీజీలు తీసుకోవడం జరిగేది. ఈసారి ఆ బీజీ ఒకే బీజీ 25% తోటి తీసుకోవడం 25 నెలల వ్యాలిడిటీ తోటి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు గతంలో 2 లక్షలు తీసుకున్నాం నాన్ రిఫండబుల్ అమౌంట్, ఈసారి కూడా సేమ్ అదే ఉంటుంది. ఈఎండి అనేది దరఖాస్తు చేసేటప్పుడు ఎలాంటిది లేదు, ఇప్పుడు కూడా ఏం లేదు. ఇంకో ప్రత్యేకంగా ఏంటంటే ఒక పర్సన్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఒక షాప్ మీద వేయచ్చు, అదేవిధంగా ఇంకొక షాప్ మీద కూడా వేయచ్చు. ద సేమ్ టైం ఒక లైసెన్స్ ఒకటే కాకుండా ఒక పర్సన్కు గతంలో ఒకటే ఉండే, ఈసారి ఎన్ని లైసెన్సులు కూడా కేటాయించడం అనేది కూడా అవకాశం ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులు మనకు ఉన్నది. ఇది ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రత్యేకంగా సైలెంట్ ఫీచర్స్ ఆఫ్